గుడ్ మార్నింగ్, మీడియా వాచ్కి స్వాగతం. ఈనాటి పత్రికలో వచ్చిన కథనాలు పరిశీలిస్తాం. ముందుగా ఈనాడు ప్రధాన సంచికలో వచ్చిన కథనాలు పరిశీలిస్తాం. ఖరీఫ్ సీజన్కు కుదిరిన అదును అని చెప్పేసి ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. ప్రధానంగా ఖరీఫ్ సీజన్కు దాదాపు 70.2% వరకు అధిక వర్షపాతంగా నమోదై రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం నమోదైనట్లుగా పేర్కొంటూ వ్యవసాయ సాగుకు ఇది ఈ సీజన్కు సరిపోయేలా వర్షపాతం కుదిరిందని చెప్పేసి కుదిరిన అదును పదును అని చెప్పేసి ఓ కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా పేర్కొనబడింది. అలాగే విదేశీ పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఒకే రోజు 6 ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరినట్టుగా చైనాతో ఒప్పందాలు 6 కంపెనీల ఒప్పందాలు కుదిరినట్టుగా కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా పేర్కొనబడింది. అలాగే సౌరశక్తికి అండ ప్రపంచ బ్యాంకు సహకారంతో దేశంలో సౌరశక్తిని వినియోగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లుగా ఓ వార్తా కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా పేర్కొనబడింది. ప్రపంచ బ్యాంకు సహకారంతో దాదాపు 6,750 కోట్ల పెట్టుబడితో సౌరశక్తిని విద్యుత్తును వినియోగించుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లుగా ఓ కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా పేర్కొనబడింది. అలాగే స్థానికత కావాలంటే కుటుంబం తరలి వెళ్లాల్సిందే అని చెప్పేసి ఓ వార్తా కథనాన్ని ప్రముఖంగా ఈనాడులో ప్రచురించబడింది. ప్రధానంగా 371D ప్రకారం స్థానికత కావాలంటే కుటుంబం అంతా తరలి వెళ్లాల్సిందే అని చెప్పేసి కథనాన్ని హైదరాబాద్ నుంచి రాష్ట్ర రాజధానికి తరలివచ్చే కుటుంబాలకు ప్రాధాన్యతను పేర్కొంటూ కథనాన్ని ప్రచురించబడింది. అలాగే ఆగస్టుకి రాష్ట్ర సచివాలయం అమరావతిలో తాత్కాలిక సచివాలయం పూర్తి స్థాయిలో రూపొందేందుకు ఆగస్టు వరకు సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి ఓ కథనాన్ని ఈనాడు సంచికలో పేర్కొనబడింది. అలాగే కేంద్ర కేబినెట్ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సూచనగా సిగ్నల్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా ఓ కథనాన్ని ఈనాడు సంచికలో పేర్కొనబడింది. ప్రధానంగా కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఈసారి గోయల్ ధర్మేంద్రలకు ప్రధాన అవకాశం ఉందని చెప్పేసి కథనాన్ని ఈనాడులో పేర్కొనబడింది. అలాగే ఆర్టీసీలో దాదాపు 1,400 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన కథనాన్ని ఈనాడులో పేర్కొనబడింది. దీని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,400 మంది డ్రైవర్లకు ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉందని చెప్పి ఒక కథనాన్ని ప్రచురించబడింది. అలాగే తిరుపతి ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా డిజిటల్ టెక్నాలజీ కోర్సు యూనివర్సిటీని తిరుపతిలో ఏర్పాటు చేసే దిశగా ఐటీఐ కోర్సులకు కొత్త ఆధునిక టెక్నాలజీతో కూడిన ఉపాధి అవకాశాల కల్పన కలిగినటువంటి ఐటీఐ టెక్నాలజీ కోర్సులకు ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధం అవుతున్నట్లుగా ఒక కథనాన్ని ఈనాడులో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఆంధ్రజ్యోతి పత్రికను పరిశీలిస్తాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానంగా ఏపీకి రండి దాదాపు 35,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదిరిన కథనాన్ని చైనాతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పందం కుదుర్చుకున్న కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే తిరుపతిలో ఐఐడిటి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ యూనివర్సిటీని తిరుపతిలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లుగా కథనాన్ని ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా ప్రచురించబడింది. దేశంలోనే డిజిటల్ టెక్నాలజీ యూనివర్సిటీతో మొదటిసారిగా తిరుపతిలో ఏర్పాటు చేస్తున్నట్టుగా ఒక కథనాన్ని తిరుపతిలో ఏర్పాటు చేస్తున్నట్లుగా ఒక కథనాన్ని జ్యోతిలో ప్రచురించబడింది. అలాగే ఈడీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులను ఈడీ అటాచ్మెంట్ చేయడంతో కలవరమయ్యే మదిలోని భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికలంతా కూడా సందిగ్ధ పరిస్థితుల్లో నెలకొన్నట్లుగా పేర్కొంటూ ఒక కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. ఈడీ అటాచ్మెంట్ వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది ప్రశ్నార్థకం. వైఎస్ఆర్సీపీ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అని సూచిస్తూ ఒక కథనాన్ని ప్రముఖంగా పేర్కొనబడింది. అలాగే హైదరాబాద్ ఐఎస్ఐ తీవ్రవాదులకు హైదరాబాద్ క్యారాఫ్ అడ్రస్ అయినట్లుగా పేర్కొంటూ భాగ్యనగరంపై పిన్ను కుట్ర అని చెప్పి ఒక కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ప్రముఖంగా పేర్కొనబడింది. గోదావరి జిల్లాలకు వానపోటు కారణంగా వరదలు ఉంచెత్తుతున్నాయనే కథనాన్ని జ్యోతిలో పేర్కొనబడింది. అలాగే సాక్షి దినపత్రికను పరిశీలిస్తాం. సాక్షి ప్రధాన సంచికలో వచ్చిన కథనాన్ని పరిశీలిస్తాం. హైదరాబాద్లో భారీ కుట్ర అని చెప్పేసి పేలుళ్లకు భారీ కుట్ర అని చెప్పేసి ఒక కథనాన్ని సాక్షి ప్రధాన సంచికలో ప్రముఖంగా పేర్కొనబడింది. ఒక్కరోజు ముచ్చటేనా అని చెప్పేసి సచివాలయ ఉద్యోగులు అమరావతిలోని తాత్కాలిక సచివాలయంలో వచ్చి కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోయారు కానీ విధులకు హాజరు కాలేదనేసి పేర్కొంటూ ఒక కథనాన్ని
ఒకరోజు ముచ్చటే అని పేర్కొట్టు ఒక కథనాన్ని సాక్షి దినపత్రికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఓటుకు నోటు కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి అడ్డంగా దొరికినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పేర్కొంటున్న ఆరోపణలు, ఈడీ తాత్కాలిక అటాచ్మెంట్లపై పేర్కొన్న ఆరోపణలు, ఇదంతా తాత్కాలికమే. ఇవన్నీ టీడీపీ అధికార పార్టీ చేస్తున్న ప్రకటనలకు ప్రతిగా వాసిరెడ్డి పద్మ చేసిన వ్యాఖ్యలను ప్రముఖంగా సాక్షి దినపత్రికలో ప్రచురించబడింది. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారని చెప్పేసి, దీని కారణంగా ఆర్థిక విదేశీ పర్యటన ముగించుకొని ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రితో సమావేశం కావడం, సర్వత్రా పెట్టుబడుల ఒప్పందాల నేపథ్యంలో చర్చ జరిగే అవకాశం ఉందని చెప్పేసి ప్రధానంగా సాక్షిలో కథనాన్ని ప్రచురించబడింది. అలాగే ఇక అన్నిటికీ వెబ్ ల్యాప్టాప్ ద్వారా, వెబ్ టెక్నాలజీ ద్వారానే అన్ని రెవెన్యూ విభాగంలో అన్ని రకాల కార్యక్రమాలు కూడా వినియోగించుకునే అవకాశం ఉందని చెప్పేసి పేర్కొంటూ ఒక కథనాన్ని సాక్షిలో ప్రముఖంగా ప్రచురించబడింది. ఇవి ప్రధాన సంచికలు వచ్చిన కథనాలు. అలాగే జిల్లా సంచికలు వచ్చిన కథనాలు పరిశీలిస్తాం. జిల్లా సంచికలు ప్రముఖంగా ఈనాడు పరిశీలిస్తే, విద్యాశాఖలో ఖాళీ, దాదాపు జిల్లా వ్యాప్తంగా 59 ఎంఈఓ పోస్టులకు భర్తీ ఖాళీగా ఉండడం కారణంగా విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలోనూ, విద్యా వ్యవస్థను పటిష్టం చేయడంలోనూ తీవ్ర అడ్డంకులు నెలకొంటున్నాయని చెప్పేసి, కీలక పోస్టులన్నీ ఖాళీగా ఉండడం వల్లే విద్యా వ్యవస్థ ఆశించిన స్థాయిలో అమలు కా విద్యా విధానం ఆశించిన స్థాయిలో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో అమలు కావడం లేదనే ఒక కథనాన్ని ఈనాడు జిల్లా సంచికల ప్రముఖ ప్రచురించబడింది. అలాగే ద్రావిడ యూనివర్సిటీలో అధికారుల బదిలీల మధ్య అనేక వివాదాలు నెలకొంటున్నాయి. ప్రధానంగా అవినీతి అక్రమాల కారణంగానే అధికారుల బదిలీలు జరుగుతున్నాయని చెప్పి కథనాన్ని, ఆ బదిలీల వల్ల మొదలపోయింటి అని ఒక కథనాన్ని ఈనాడు సంచికలో ప్రధానంగా పేర్కొనబడింది. అలాగే మహానాడు విజయవంతమైన నేపథ్యంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఇవాళ తిరుపతికి చేర్చున్నారు. ఈ నేపథ్యంలోనే రామచంద్రాపురంలో జరుగుతున్నటువంటి అభినందన సభలో ఇవాళ నారా లోకేష్ పాల్గొంటున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులన్నీ కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్టు ఒక కథనాన్ని ఈనాడు జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఆంధ్రజ్యోతి జిల్లా సంచికను పరిశీలిస్తాం. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా వైద్యానికి వందనం, నేడు డాక్టర్స్ డే సందర్భంగా వైద్యానికి వందనం అని పేర్కొంటూ డాక్టర్స్ డే యొక్క ప్రాముఖ్యత, వారి యొక్క విశిష్టతను తెలుపుతూ ప్రత్యేక కథనాన్ని ఆంధ్రజ్యోతి జిల్లా సంచికలు ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే తిరుపతి కార్పొరేషన్ వ్యవహారంలో పలుకుబడి ఉన్న వాళ్ళకే పెత్తనం అని చెప్పేసి ఒక కథనాన్ని, కార్పొరేట్ వ్యవహార శైలిని తిరుపతి కార్పొరేషన్ అధికారుల తీరుతెన్నులను పేర్కొంటూ ఒక కథనాన్ని ఆంధ్రజ్యోతి జిల్లా సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. తిరుపతి విద్యా కేంద్రంగా రూపొందుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం మరో డిజిటల్ టెక్నాలజీ యూనివర్సిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల యావత్ తిరుపతిలో విద్యా మేధావి వర్గం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నట్లుగా ఒక కథనాన్ని ఆంధ్రజ్యోతి జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే శ్రీకాళహస్తి ఆలయంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు పూర్తి స్థాయిలో అడ్డగడుతూ సంస్కరణల బాట చేపట్టిన కథనాన్ని ఆంధ్రజ్యోతి జిల్లా సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే తిరుమలపల్లె భక్తులకు, అలాగే తిరుమల వాసుల పట్ల చిరుత సంచారం సర్వత్రా కలవరానికి గురి చేస్తున్నది. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు చేపడుతున్న చర్యలను పేర్కొంటూ కథనాన్ని ఆంధ్రజ్యోతి జిల్లా సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. చిరుతను బంధించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామని చెప్పి పేర్కొన్న కథనాన్ని సూచించబడింది. అలాగే సాక్షి పత్రికను పరిశీలిస్తాం. సాక్షి పత్రికలు కూడా తిరుమలలో చిరుత కలంకం అని కలకలం అని చెప్పేసి ఒక కథనాన్ని సాక్షి జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ప్రభుత్వ ఇంజనీరింగ్ శాఖ విభాగంలో ఇష్టారాజ్యంగా బదిలీలు జరుగుతున్నాయని చెప్పేసి, పలుకుబడి ఉన్న వాళ్ళకే ప్రాధాన్యత ఉంది, పలుకుబడి లేని వారిని గురించి పట్టిన దాదాపు 11 సంవత్సరాలుగా కొంతమంది అధికారులు దృష్టి వేసుకుని పాలన ఒకే చోట ఉద్యోగాలు విధులు నిర్వహిస్తున్నారని చెప్పేసి ఒక కథనాన్ని సాక్షి జిల్లా సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే డాక్టర్స్ డే సందర్భంగా ప్రముఖంగా డాక్టర్స్ దినాన్ని పురస్కరించుకుని ఒక కథనాన్ని సాక్షి జిల్లా సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. ఇలాంటి కథనాలు ఇవాళ పత్రికలో ప్రచురించబడ్డాయి. పత్రికలో వచ్చిన కథనాలపై విశ్లేషించేందుకు ఇవాళ స్టూడియోకి టీడీపీ నాయకులు
సరిత నాగరాజ్ గారు, అలాగే వైసీపీ నాయకులు రాజేంద్ర గారు ఇవాళ స్టూడియోకి విచ్చేశారు. ప్రధానంగా పత్రికలో వచ్చిన కథనాల మీద విశ్లేషిస్తూ సూచనలు సలహాలు ఇస్తారు. ముందుగా ఇవాళ విదేశీ పెట్టుబడులు, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో, ఆర్థిక లోటు ఉన్నటువంటి రాష్ట్రంలో పెట్టుబడుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశీ పెట్టుబడులు వల్ల రాష్ట్రానికి ఎంతవరకు ప్రయోజనం చేకూరే అవకాశాలు ఉన్నాయి, అలాగే విదేశీ పెట్టుబడులు వస్తాయా లేకపోతే వచ్చే అవకాశం ఉందా లేదా అనే వాటి మీద ప్రధానంగా ఈరోజు విశ్లేషిస్తాం. ముందుగా సార్, ఇవాళ రాష్ట్రం విడిపోయిన తర్వాత, కొత్తగా ఏర్పడిన తర్వాత దాదాపు 2 సంవత్సరాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జపాను, స్విట్జర్లాండు, సింగపూర్ ఇలాంటి దేశాలకు పర్యటన చేశారు. చైనాకు కూడా వెళ్ళారు, చైనాకి 2వసారి వెళ్ళడం. ఇలాంటి విదేశీ పర్యటన వల్ల మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని చెప్పి ఆశిస్తున్నారా? అంటే పెట్టుబడులు వస్తే ఏ మేరకు మనకు ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది, ఏంటి సార్ మీరు ఎలా భావిస్తున్నారు? ఖచ్చితంగా మన రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం సంక్షోభంలో ఉండే సమయంలో చంద్రబాబు గారు సమర్థవంతుడు కాబట్టి అన్ని దేశాలు తిరిగి వాళ్ళందరూ ఆహ్వానించి అన్ని పర్మిషన్లు వినిపిస్తాం, మా రాష్ట్రానికి రండి, మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి, మా యువతకు ఉద్యోగాలు కల్పించండి అనే భాగంగా ఆయన దశల వారీగా అన్ని దేశాలు పెట్టడం, దానిలో ముఖ్యంగా నిన్న వెళ్ళిన 4 రోజుల పర్యటనలో కూడా దాదాపు 6 ఒప్పందాలు చేసుకొని 35,000 కోట్ల పెట్టుబడులతో ఆయన చైనా నుంచి తేవడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర యువత దృష్టిలో పెట్టుకొని ఆయన నిరంతరం పోరాడుతున్నాడు, దాన్ని మనం అందరం కూడా స్వాగతించాలి. ఎందుకంటే ఈ రాష్ట్ర పరిస్థితి ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రం విడిపోయి దాదాపు 2 సంవత్సరాలు పూర్తయింది, రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఎలాంటి విడుదలకు ఎదుర్కొంటున్నారు, ఇలాంటి సమయంలో కూడా మనకు పరిశ్రమలు లేవు, మనకు వ్యవసాయ భాగానికి సంబంధించిన రాష్ట్రం కాబట్టి పరిశ్రమలు లేవు. ఈరోజు పరిశ్రమలు తీసుకొచ్చి అన్ని దేశాలకి పరిశ్రమలు వచ్చిన దానివల్ల ఆ ఫ్యాక్టరీలో వచ్చే ఉద్యోగాలంతా కూడా మన రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్ర యువతకు సంబంధించి వస్తుంది. కాబట్టి ఆయన నిరంతరము కృషి చేస్తున్న ఆయన కృషి కూడా మనం అభినందించాల్సి తప్పదు. కాబట్టి సార్, మీరు చెప్పారు సార్, మీరు ఎలా పరిగణిస్తారు? అంటే ఇది అవకాశాలు ఉన్న పెట్టుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయంటే లేవంటారా, ఏంటి పరిస్థితి మీరు ఎలా భావిస్తారు? ఇప్పుడు రాష్ట్రం విడిపోయిందని తర్వాత అభివృద్ధి బాగా కుంటుపడిపోయింది, కేంద్ర నిధులు రావడం లేదంటున్నారు, కేంద్రం మొండి చేయి చూపుతుంది అంటున్నారు, కేంద్రం ఇవ్వడం లేదు కాబట్టి రాష్ట్రంలో డబ్బు లేదు కాబట్టి విదేశాల్లో మనం పర్యటించి వాళ్ళ పెట్టుబడులు అంటున్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు తిరుగుతున్నారా, కానీ దానికైన ఫ్లైట్ ఖర్చులు, వాళ్ళ బృందం ఖర్చులు, అధికారులు, మంత్రులు ఎంతసేపు వాళ్ళు తిరగడం సరిపోతుంది, కానీ ఇంతవరకు ఒక్క పెట్టుబడి పెట్టలేదు, ఒక పరిశ్రమ స్థాపించలేదు. ఎంతసేపు మీకు భూములు ఇస్తాం, రిజిస్ట్రేషన్లు చేయించేస్తాం అని వాళ్ళకు ఎట్ట కావాలంటే అట్ట వాళ్ళకు బదలాయింపుల మాదిరిగా ఏమీ అవసరం లేదు, మీరు వస్తే చాలు, మేము ఏమైనా చేస్తామనేసి, ఎంత భూమి అయినా ఇస్తామనేసి. ఈరోజు రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, పరిశ్రమలు స్టార్ట్ కాలేదు, ఉద్యోగాలు రాలేదు. ఇంతకుముందుకు కూడా 20,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు 10,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ అన్నారు, అది కూడా ప్రారంభం కాలేదు. అందరూ నిరుద్యోగులు అయితేనేమి, ప్రతి ఒక్కరూ, ప్రతి మహిళ, ప్రతి పౌరుడు ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ ప్రభుత్వ అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రి మాత్రం చైనా, జపాన్, నెదర్లాండు, ఇంకా చాలా దేశాలు, విదేశాలు తిరుగుతూ ఉన్నారు, పెట్టుబడులకు నెలకు ఒక రోజు తిరుగుతున్నారు. ప్రధానమంత్రి కన్నా ముఖ్యమంత్రి గారు ఎక్కువగా విదేశీ పర్యటనలు చేస్తూ ఉన్నారు, దాన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికే 200 కోట్ల రూపాయలు అయింది, ఆ రాజధాని మ్యాప్ వేయడానికి కూడా 12 కోట్ల రూపాయలు ఇచ్చేసినారు. మళ్ళా దాన్ని జపాన్ వాళ్ళు వచ్చే స్కెచ్ గీస్తే మళ్ళీ చైనా వాళ్ళకి ఇచ్చినారు, చైనా వాళ్ళు మళ్ళీ చూసి మళ్ళీ అభ్యంతరం పెట్టి ఇంకొక దేశానికి ఇస్తారు. ఈ మారిగా ఈ సర్వేలకు, ఈ మ్యాప్లు గీయడము వీటికే జరిపోతూ ఉంది, కానీ అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఏమాత్రం జరగడం లేదు, కుంటుపడతా ఉన్నాయి. ఇకనైనా కేంద్రం నుంచి నిధులు రాబట్టాలి, రాష్ట్రంలో నిధులు, వనరులు స్థాపించి సామాన్య ప్రజలకు మేలు చేకూరే విధంగా చర్యలు తీసుకోవాలి. కానీ ఎంతసేపు విదేశీ పర్యటనలో ఆ దేశం వల్ల మనకు ఉపయోగం ఉంది, కానీ ఎంతసేపు 3 దేశాలకు మన రాష్ట్రాన్ని అమ్మేసే విధంగా ఉంది, కానీ పెట్టుబడులు అయితే పెట్టడం లేదు, వాళ్ళకి ఎలాంటి ఇది లేదు, ప్రతి ఒక్కటి ఫ్రీ, ఆల్ ఫ్రీ మాదిరిగా వాళ్ళందరికీ ఇస్తాం, రండి అంటే కూడా అక్కడ వాళ్ళు వచ్చి కనీసం ఆ బస్సుల్లో కూడా దిగకుండా రాజధాని ప్రాంతంలో అట్నే బస్సుల్లో వేసి ఆ ప్రాంతాన్ని మళ్ళా వెళ్ళిపోవడం కూడా మనం పత్రికల ద్వారా చూడడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఉన్న నిధులను దుర్వినియోగం చేయకుండా
అవినీతి లేకుండా ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. సార్, ప్రధానంగా అంటే రాష్ట్ర అభివృద్ధికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దాదాపు నిధులు ఇవ్వాలని చెప్పేసి విభజన చట్టంలో పేర్కొనబడింది. అంటే కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోకుండా విదేశీ పర్యటనలు పిలిపించి పెట్టుబడులు రాసి పెట్టుబడులు పెట్టి పెట్టండి అని చెప్పి ఆశించడం ఎంతవరకు సంబంధించి ఉంటారు మీరు? కేంద్రం వచ్చే నిధులు రాజధాని డెవలప్మెంట్ చేసుకునేదానికి మాత్రమే వాళ్ళు సహకరిస్తామని తీవ్రంగా చెప్పండి. కానీ రాజధాని చేసినంత మాత్రాన రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఈ పరిశ్రమలు రావాలి, ఇండస్ట్రీస్ రావాలి. ఎన్నో అవి వస్తే కానీ రేపు యువతకి ఉద్యోగాలు కానీ రేపు రాష్ట్ర అభివృద్ధికి పోవడానికి అవకాశం ఉండదు. సోదరు చెప్తున్నారు, ఈరోజు ఒక్కొక్క మనం ఒక ఇల్లు చిన్న ఇల్లు కట్టుకుంటే దాదాపు 2 నుంచి 3 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు వాళ్ళు ఫ్యాక్టరీ పెట్టడము, వాళ్ళు వచ్చిన తర్వాత పర్మిషన్ అంతా ఇమ్మీడియట్ గవర్నమెంట్ ఇవ్వాలి. పర్మిట్ వచ్చి 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఎన్నో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని ఈరోజు చంద్రబాబు గారు రా అని చైనా దేశాలు అయితే అన్ని దేశాలు తిరిగి కూడా ఆ విధంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఆయన ప్రయత్నిస్తారు, నిరంతరం ప్రయత్నిస్తారు. కానీ మనకు రాష్ట్రం కేంద్రం ఇస్తుంది అనేసి మనం కాసుకోండి. కేంద్రం ఇస్తుంది దేనికి ఇస్తుంది? పోలవరానికి ఇస్తామని చెప్తాము, ఇంకోదానికి ఇస్తామని చెప్తే ఇంకోదానికి ఇస్తారు. కానీ పరిశ్రమలకు ఏం కాదు కదా. పరిశ్రమలు మనకు రావాలంటే ఇతర దేశాల్లో నుంచి పెట్టుబడులు పెట్టాలి, ఆ ఉద్యోగం మనకి మన పిల్లలకి ఇస్తే మనకు రాష్ట్రం మనం బాగుపడతాయి, రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది. ఆ విధంగా చంద్రబాబు ముందుకు పోతున్నాడు కాబట్టి మనం దాన్ని గర్వంగా మనం సంతోషించాలి. సార్, మీరు చెప్పండి, ఇప్పుడు పెట్టుబడులు పెట్టే దాంట్లో ఉన్న ఆసక్తి కేంద్రం నుంచి నిధులు రాబట్టడం లేదని చెప్పి విమర్శలు ఉన్నాయి, ఎంతవరకు నిజం ఉంటారండి? ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చిన డబ్బు దుర్వినియోగం చేస్తున్నారు. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు రాజధానికి ఇచ్చిన డబ్బుని అక్కడ శంకుస్థాపనలకు ప్రారంభోత్సవాలకి విదేశీ పర్యటనలు పెడుతున్నారు. ఇచ్చిన డబ్బుకు లెక్క చూపడం లేదు. పురంధేశ్వర గారు, కేంద్ర మంత్రులు చాలామంది కూడా చెప్పారు, మేము ఇచ్చిన డబ్బులంతా మా పార్టీ తరఫున మేము బయట పెడతాం, వీళ్ళు ఊరికే మా కేంద్రం పైన నిందలేస్తున్నారు, బీజేపీ పరువు తీస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులు నిధులు ఇవ్వడం లేదు, నివ్వలేదని చేస్తున్నారు, నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి వాటికన్నా లెక్కలు చెప్పిన తర్వాతనే మళ్ళీ నిధులు కేటాయిస్తున్నాయి అనేసి ఈరోజు అంత దానికోసం ఈరోజు వెంకయ్యనాయుడు కూడా మన రాష్ట్రం నుంచి కానీ బెంగళూరుని తీసుకోకుండా రాజస్థాన్ నుంచి కూడా రాజ్యసభ తీసుకొని ఇప్పుడు రాష్ట్రాన్ని పూర్తిగా వదిలేసినారు. ఎందుకంటే ఈ డబ్బులు దుబారా చేస్తున్నారు, సరిగా ఖర్చు పెట్టడం లేదు. అదేవిధంగా పరిహార పథకం కానీ ఈ చెరువు పనులు కానీ వీటికన్నిటికి కూడా ఉపాధి హామీకి కూడా ఈరోజు అవకతవకలు జరగతానని, దాన్ని కూడా వీళ్ళు సొంత ప్రచారాలకు సొంత కార్యకర్తల బతుకు తెరువు కోసం కార్యకర్తల దోపిడీ కోసం ఈరోజు ఉపాధి హామీ పథకాన్ని కూడా ఉపయోగించుకుంటున్నారు, వీళ్ళు జోబులు నింపుకుంటున్నారు, పూర్తిగా ఇది జరుగుతూ ఉంది అనేసి ఉద్దేశంతో దాన్ని కూడా వీళ్ళు సరిగా దుర్వినియోగం చేస్తున్నారుగా. కేంద్ర ప్రభుత్వం సీరియస్గా ఉంది కాబట్టి ఉన్న నిధులను అందరికి సమానంగా చెరువుల అభివృద్ధికి కానీ అదేవిధంగా పల్లెల అభివృద్ధికి కానీ పట్టణ అభివృద్ధికి కానీ నగర అభివృద్ధికి కానీ కృషి చేయకుండా వీళ్ళ సొంత కార్యకర్తల జోబులు నింపడానికే సరిపోతూ ఉంది. కానీ ఏమాత్రం ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, అన్నీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని ఈరోజు కూడా కేంద్రం కూడా సీరియస్గా ఉంది రాష్ట్ర ప్రభుత్వం పైన. అందుకే ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ ఒకసారి అరుణ్ జైట్లీ గారిని కలవాలని కూడా చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చే దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వ కదలిక ఉంటాయని తెలియజేస్తున్నాను. సార్, ప్రధానంగా మీరు చెప్పండి సార్, అంటే నిధులు దుర్వినియోగం జరుగుతూ ఉంది, దీనివల్లనే కేంద్రం కూడా నిధులు ఇచ్చడంలో మేన మేషలు లెక్కిస్తూ ఉంది, అంటే పూర్తి స్థాయిలో సహకారాన్ని అందించలేకుండా ఉన్నది అనేసి అంటున్నారు సార్ వెంకయ్యనాయుడు. అవాస్తవాలు అవన్నీ కూడా, ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయికి ఆడిటింగ్ ఉంటుంది. ఏదో ఒక అనామకుడు తీసుకోవడం కాదు, ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే రూపాయికి ఆడిటింగ్ ఉంటుంది. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా దాని చుట్టూ ఉంటారు. ఎక్కడ కూడా అవకతవకలు జరిగే అవకాశాలే లేవు. కానీ లేదంటే పదపక్షాల్లో ఉదయం పుకార్ చేయాలనే ఉద్దేశం మాట్లాడుతున్నారు తప్పితే అలాంటి ఉద్దేశాలు ఎక్కడ కాదు. ఈరోజు మీరు చూస్తున్న రాష్ట్రంలో వర్షాలు వచ్చి ఇదేనేది కొన్ని వేల ఇంకొకటి ఉంటుంది. ఈరోజు మనం పేపర్లో చూసాం చూడు, ఒక సంక్షేమం ప్రజల సంక్షేమం కోసమే కదా ఈ అభివృద్ధి కార్యక్రమం. రైతుకు అది ఆమె పథకం, గ్రామాల్లో పోయే చెరువులు ఈరోజు చూస్తే కాలాసిని ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి అక్కడంతా బ్రహ్మాండంగా ముందు దృష్టితోనే ఆలోచించి చెరువులంతా మట్టి పోసి కట్టలన్నీ పెంచి చెరువుల నీళ్లు వస్తే దాదాపు ఒక పంట రెండు పంటలు పెంచుకునేదానికి పంటలో నీళ్లు స్టోరేజ్ చేసుకునేదానికోసం బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్న చెరువులన్నీ కూడా సస్యశ్యామలంగా ఉన్నాయి. అదేవిధంగా రైతులు కూడా ఈరోజు చాలా సంతోషపడుతున్నారు, ఎందుకంటే నీళ్ళు అనేది నీళ్ళు చుక్క లేకుండా చెరువులు ఎండిపోయిన పరిస్థితి వచ్చిన నీళ్ళంతా పోతుంది. చెరువు కట్ట పెంచుకున్నాము, పెంచుకున్న తర్వాత చెరువులో నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు వచ్చిన తర్వాత భూగర్భం మనం బోర్లు వేసుకుని లేకపోతే సార్లు పార్నీళ్ళు అయినా వస్తుందని చాలా సంతోషంగా ఉంటారు. కానీ ఏదో చెప్పాలనేసి రాజకీయ దీనికోసం చెప్పేదానికన్నా కూడా
కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది, కేంద్ర ప్రభుత్వం ఆడిటింగ్ లేకుండా కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఇస్తారు, ఎవరికి ఇచ్చేస్తారు, ఎత్తుకోమని సూట్ కేసు పిలుస్తారు ఏమన్నా ఆ విధంగా ఏం కాదు. ప్రతి ఒక్క రూపాయికి ఆడిటింగ్ ఉంటుంది, ఆడిటింగ్ ద్వారానే ప్రతి ఒక్కటి వస్తారు. వచ్చే దాంట్లో కొంచెం నిర్లక్ష్యం వస్తున్నది, ప్రతిపక్షంగా కాకుండా మిత్రపక్షంగా ఉంటారు కాబట్టి గొడవలు పెట్టుకోకుండా సావరసంగా ఆయన సందేశంగా మాట్లాడి ఫండ్స్ తెచ్చుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఆయన ప్రయత్నిస్తూ కనీసం నెలలో 2-3 సార్లు ఢిల్లీకి వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు. సార్, ఉపాధి హామీ, పనికి ఆహార పథకం వీటిలన్నింటిలో కూడా అక్రమాలు జరిగాయని చెప్పేసి కాగ్ సైతం కూడా పేర్కొనబడింది. దీన్ని ఎలా పరిగణిస్తారు? అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కదా అది. ఎంత అవునండి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమే కాదనటం లేదు. ఉపాధి హామీ పథకం అనేది అవినీతి అనేది ఊరికి ఆరోపణలు తప్పితే ఎక్కడ అవినీతి జరిగేదానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా ఒక సిస్టమ్ పెట్టినారు ఉపాధి హామీ పథకంలో. ఎవరైతే రైతు కూలి ఉన్నాడో ఆ రైతు కూలికి ఐడి కార్డు ఇచ్చారు. ఆ 1 రూపాయి, 100 రూపాయలు, 1000 రూపాయలు ఆయనకు వచ్చి ఆయన అకౌంట్లో పడుతుంది. అది మీరు బాగా గమనించారు ప్రజలు కూడా. ఏదో మీడియేటర్ ద్వారా రాదండి. ఈ రైతు ఏదన్నా రైతు కూలీలు పెట్టి ఒక వర్క్ చేపిస్తే ఆ రైతు కూలీ కార్డు ఉండేవాడికి అతని పేరుతోనే బ్యాంకులో పడుతుంది. ఎక్కడ మీకు చేసేందుకు అవకాశం ఉంది? కరెక్ట్ కాదు. కానీ కొంతమంది రాజకీయంగా చెప్పచ్చు ఇట్లా అవన్నీ జరుగుతుంది అని. కానీ వాస్తవంగా తీసుకుంటే ఎక్కడ కూడా స్వచ్ఛంగా రైతు కూలీలకు వచ్చి ఐడి కార్డు ఇచ్చారు. ఐడి కార్డు ద్వారా బ్యాంక్ అకౌంట్ కూడా, బ్యాంక్ అకౌంట్ ద్వారా వాళ్ళు చేసిన పనికి చేస్తారని వెంటనే వాళ్ళ పేరుతో అమౌంట్ కూడా పడి వాళ్ళకి మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. అకౌంట్ జరిగేది అవకాశం లేకుండా. మీరు చెప్పండి సార్, అంటే సెంట్రల్ స్కీమ్లో ఎలాంటి అవకాశాలు, అది అవినీతి కాక తావు లేకుండా ఒక పారదర్శకంగా చేస్తున్నాము అని చెప్తున్నారు. మీరు అది దీన్ని ఎలా పరిగణిస్తారు? అంటే కాక్ సైతం వీటిలో అక్రమాలు జరిగాయని చెప్పి ఇటీవల పేర్కొన్న విషయం విదితమే, మీరు ఎలా భావిస్తారు వాటిని? అదే ఇప్పుడు పల్లెల్లో తెలుస్తుంది, ఓన్లీ తెలుగుదేశం పార్టీ అక్కడున్న స్థానిక నాయకులు కార్యకర్తలకు మాత్రమే, ఎవరన్నా బలహీన వర్గాల కూలీలు ఉంటే వాళ్ళకు రోజుకు 150 రూపాయలు పంపించేసి 100-10 మంది కూలీలను 1000 మందిగా చూపడం, 1000 మంది కూలీ 2000 మందిగా లిస్టులు రాసి అక్కడ ఉన్నటువంటి జన్మభూమి కమిటీల ద్వారా వాళ్ళు బాగా కోటీశ్వరులు అవుతున్నారు. కానీ సామాన్య ప్రజలు ఏమాత్రం అభివృద్ధి చెందలేదు. కూలి చేసుకున్నాడు కూలి చేసుకుంటున్నాడు, కానీ అదే వాళ్ళ కార్యకర్తగా చిన్న కార్యకర్త ఇప్పుడు 1 కోట్ల రూపాయలు సంపాదించి వాళ్ళు ఎంతో ఒక రేపు ఒక ఎమ్మెల్యే స్థాయిని నిర్దేశించే స్థాయికి ఒక సర్పంచ్ స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకుడు అవుతున్నారు. ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అవినీతి పెచ్చురెళ్ళతా ఉంది. అవినీతి అనేది గ్రామాల్లో సరిగా తెలియకుండా ఉండేది. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళు అసలైతే ఈరోజు ఏమీ లేని వాళ్ళు కూడా ఈరోజు ఒక కాలాలు ఎగరేస్తూ వాళ్ళ ఇదే ఎక్కువగా ఉంది. కాబట్టి అందరూ సమానంగా ఎదగాలి, కానీ ఆర్థిక సమానత్వం ఉండాలి. కానీ ఎంతసేపటికి మేమే ఖర్చు పెడతాం, మేమే ఇది చేస్తాం, మామి కిందనే పనిచేయాలి. గ్రామాల్లో అయితే పేదలైతే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏది చెప్తే అది చేయాలి, లేకపోతే వాళ్ళపైన దాడులు చేయడం, వాళ్ళపైన కేసులు పెట్టించడం, జైల్లో పెట్టించడం. కనీసం ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేను కూడా ఈరోజు దూషిస్తున్నారంటే, మాట్లాడుతున్నారంటే ఒక ఎమ్మెల్యే స్థాయి అధికారికే అక్కడ స్థానిక తెలుగుదేశం పార్టీ నాకు చిన్న గ్రామ స్థాయికి నాకు కూడా ఎమ్మెల్యే బెదిరించే స్థాయికి వచ్చిన అంటే అతను అవినీతి ద్వారా, ఉపాధి హామీ పథకం ద్వారా చెరువులు తవ్విని తవ్వనట్టుగా తవ్విని మళ్ళా తవ్వి 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 చెప్పి ఆ డబ్బులు ఆ మాదిరిగా వాళ్ళకు లెక్కలేని తరంగా సంపాదించేసి ఈరోజు మేము ఎమ్మెల్యేనైనా తిడతాం, ఎవరినైనా తిడతాం, ఏమైనా మాట్లాడతాం, మాదే రాజ్యం అనే విధంగా ఈరోజు విచ్చలవిడి విశృంఖలను చేస్తామని అవినీతి. దీన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఊరికే మేము సేవ చేస్తున్నామని చెప్తే ఎవరు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. సార్, మీరు చెప్పండి సార్, ఇప్పుడు చూడండి అవినీతి జరుగుతుంది, జన్మభూమి కమిటీ ద్వారా చేస్తున్నాం. ప్రతి ఒక్కటి రాజకీయ చూడటం, అవినీతి అనేది ఈరోజు పేపర్ చూసాం, నేను పేపర్ చూసాం, 7 వందల 49 కోట్లు రూపాయలు ఈడీ జప్తు చేయడం, గతంలో ఎన్నో వేల కోట్లు, ఇవన్నీ కూడా ప్రజలు చాలా చక్కగా చూస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీలు ఏమంటే ఒక క్రమశిక్షణ భావం ఉంది. క్రమశిక్షణ అనేది మారు పేరు తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలో ఉండే కార్యకర్తలు కూడా ఈరోజు ఎక్కడ కూడా మన సోదరుడు రాజరాజు చెప్పినట్టు కార్డులో తిరగడం లేదు. కానీ మోటార్ సైకిల్ వరకు సాధారణంగా తిరుగుతున్నారు. ఉపాధి హామీ పథకాల్లో ఎక్కడ కూడా అవకాశాలు, 100 మందికి కార్డు పెడితే 100 మంది పని పెడితే అమౌంట్ పడుతుంది. అది ఎక్కడ కూడా మిస్యూజ్ చేసే అవకాశం లేదు. చెరువులకు ఇయర్లీ వన్స్ ఫండ్స్ వస్తుంది, చెరువులు పూడికి తీసేది. ఆ ఇయర్లో ఆ చెరువులు ఎన్నెన్ని చెరువులు పెట్టలేవని ఆ దాని ప్రకారం ఆ అమౌంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి డెవలప్మెంట్ చేస్తుంది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే రోడ్లు అయితేనే మట్టి రోడ్లు ఇవన్నీ కూడా రైతు కూలీలు పెట్టాలనేది కొన్ని సిస్టమేటిక్గా సెంట్రల్ కూడా ఈ రైతు కూలీల దగ్గరే చేపించాలి, మీరు మిషన్లు పెట్టకూడదు, జేసీబీలు బొలోరలు పెట్టి ఇవి చెంత పెట్టి పని చేయకూడదు అని కరెక్ట్గా ఉంది.
ఉదాహరణకి ఒక ఎక్కడైనా మనం తీసుకొని దాన్ని చేసి బిల్ పెట్టి ఏమాత్రం అవుతుంది, రైతు కూలి చేసిన అదే బిల్ అవుతుంది. ఆ మాదిరి గవర్నమెంట్ సిస్టమేటిక్గా రూల్స్ అన్ని కూడా ఖచ్చితంగా పాటిస్తున్నారు. కానీ అది అను అవినీతి జరిగిందంటే రాజకీయంగా అవుతుంది చెప్పడం ఆనందంగా అర్థం, కానీ రాజకీయ అనేది తెలుగుదేశం ప్రభుత్వం చాలా కష్టం. ఎందుకంటే మనం చూసాము దాంతో 14 ఏళ్ళు కూడా చూస్తున్నాము గతంలో ప్రభుత్వాలు ఏం చేసినాయి ఏం చేసినాయి. ఇప్పుడు ప్రభుత్వం బాగా బార్లు తెరిచేస్తున్నారు, గతంలో వేరు, ఇప్పుడు కార్యకర్తలు బాగా జోబులు నింపుకోండి, బాగా మీరే ఎవరిని ఎవరిని వచ్చినా అనగదొక్కండి అనే ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ అవినీతి కేరాపడ్రస్ తెలుగుదేశం పార్టీ మారిపోయింది, ఈరోజు విపరీతంగా జరుగుతూ ఉంది. ఎవరు పచ్చకామర్లు తెలియజేసిన వాళ్ళకి అవినీతి అంటే ఏంది అసలు? అవినీతి ఇదే ఇదే పేదవాళ్ళని కొట్టి పేదవాళ్ళని కొట్టి తెలుగుదేశం పార్టీ కాస్తలకి విజయడమే అవినీతి. రాజధాని కాడ నుంచి గ్రామం వరకు ఈరోజు అవినీతి జరుగుతూ ఉంది. అవును, ప్రజలకు చక్కగా ప్రతి ఒక్కరికి బ్రహ్మాండంగా గ్రామాల్లో తెలుస్తుంది. గ్రామాల్లో కూడా ఈరోజు చర్చనాంశ అవసరం, ఈ ఊరు ఈ దేశంలో అవినీతి చేస్తారు, ఏది ఎందుకు చేస్తారు, ఏది ఒక మనిషి కోసం ఇంత అవసరం అనేది ప్రజలంతా చూస్తున్నారు. దానికోసం ఏదో మనం మాట్లాడినంత మాత్రాన మనం ఏదో చెప్పినంత మాత్రాన అవినీతి నీతి అయిపోదు, నీది అవినీతి అయిపోదు. అవినీతి చేసే దానిలో చంద్రబాబు దగ్గర ఎవరైనా కుదరదు. చంద్రబాబు వాళ్ళు అనుకోవాలే అవినీతి చేస్తా ఉంటారు. మీరు చక్కగా చెప్తారు దాంట్లో 10 మంది మీరు మేలు చేస్తే 10 మంది మీరు ఒకరుగా బాగా సంపాదించుకోండి, బాగా దోచుకోండి అనేసి బార్లా వదిలేసారు. మిమ్మల్ని ఒక 2 కార్లు పెట్టుకున్నాడు, కానీ ఒక బయట చెప్పండి బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా కూటికి లేని వాళ్ళు కూడా ఈరోజు మిత్రుడు కూడా తెలుగుదేశం పార్టీ తప్ప ఉన్నాడు పాపడు తెలియదు. తెలుగుదేశం పార్టీలో అవినీతి ఏ పార్టీలు లేదు. అది గతంలో కన్నా ఇప్పుడు అవినీతి జాడ్యం మాదిరిగా ఈరోజు వేణువులుకొని ఇప్పుడు మీ పార్టీ పూర్తిగా అవినీతి అవినీతి సంపాదన ఇంకా రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ రాదనే ఉద్దేశంతో బాగా సంపాదించి పెట్టుకుని రేపు ఎలక్షన్ లో బాగా సంపాదించండి. ఆ పల్లెల్లో సంపాదించిన డబ్బు రేపు ఎలక్షన్ లో కూడా కార్పొరేషన్ ఎలక్షన్ లో పెట్టాలని కూడా మీరు చూస్తూ ఉన్నారు. మొత్తం ఎమ్మెల్యేలు కొనడం 30 కోట్లు 40 కోట్లు పెట్టి ఎమ్మెల్యేలు కొనడం అంతా కూడా చేస్తున్నారు. స్పందించి దాన్ని ఇమ్మీడియట్ గా దాన్ని ఫైల్ చేస్తే నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ నియోజకవర్గాలు కానీ మండలాలు కానీ అన్ని చోట్ల కూడా చక్కగా ఉన్నారు. ఎక్కడా కూడా అవినీతి జరిగేదాన్ని ఛాన్సెస్ లేకుండా అసలు ఎమ్మెల్యేలు మీ ఎమ్మెల్యేలు బాధపడుతున్నారు. జన్మభూమి కమిటీలు మా ఎమ్మెల్యే వెళ్ళమా జన్మభూమి కమిటీలు ఎమ్మెల్యేలు అనేసి వాళ్ళే ఇష్టాసారంగా చేస్తారు అనేసి వాళ్ళ పార్టీలో పెడతారు. ఎందుకు పెట్టా జన్మభూమి కమిటీలో వాళ్ళ కార్యకర్తల కోసం ఏమంటారు? ఒక రేషన్ కార్డు లే వాళ్ళకు, కొత్త పెన్షన్ లేవు, 10 మందికి ఇచ్చేసి 20 మందికి బిల్ చేసుకుని పోతే కాదు కదా. జన్మభూమి కమిటీలు ఎందుకు పెట్టారు? ఖచ్చితంగా మీ కళ్ళ ముందర ఇవ్వాలా? లబ్ధిదారుడు చేరే 2 రూపాయలు కానీ రూపాయి కానీ ఏ వాళ్ళ కళ్ళ ముందర అంటే ఎమ్మెల్యేల మనుషులు కాదా, లేకపోతే ఎవరు సర్పంచ్ల మనుషులు కాదా, ఎంపీపీల మనుషులు కాదా, జన్మభూమి కమిటీలు ఎమ్మెల్యేల ఏ గ్రామంలో అయినా ఏదైనా ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అవుతున్నాడు, సర్పంచ్లు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎవరు ఇన్వాల్వ్ అక్కడ పోయి ఉంటే జన్మభూమి కమిటీ మనం చూసిన తిరుపతి కార్పొరేషన్ లో లోన్లు ఇవ్వాలన్నా కూడా జన్మభూమి కమిటీలు చుట్టూ తిరుగుకుంటా ఉన్నారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి పనులు చేసుకుంటా ఉన్నారు. జన్మభూమి కమిటీ వాళ్ళకి లంచాలు తీసుకొని పని చేసుకుంటా ఉన్నారు. గుర్తింపు పొంది అవినీతి జరగకుండా ఈ ఊరికైతే అవును, జన్మభూమి కమిటీలో కూడా కొంతమంది నాయకులు బినామీ పేర్లతో లోన్లు తీసుకొని వాళ్ళు ఈ రోజు ఎంతో బినామీ పేర్లు నేను చూపిస్తా, నేను చూపిస్తా తమ్మిని పెట్టేసినారు. ప్రతి ఒక్కటి ఈ రోజు ఒక రేషన్ షాప్ పోతే అవును ముద్ర వేస్తే వస్తుంది, వస్తేనే ఆన్లైన్ లో వస్తేనే ఇస్తున్నారు. ఇంత సిస్టమేటిక్ గా ఇంత మన స్వతంత్రం వచ్చిన తర్వాత అవినీతి ఇంత ఇదిగా లేదు. అవినీతి లేదు. ఈ రోజు పైసలు తీసుకోవాలంటే తమ్మింగ్ వేయాలా? లేదు ఒక రేషన్ కార్డు మిమ్మల్ని రేషన్ కార్డు ఇస్తాను, మన నెంబర్ పడతాను, తమ్మింగ్ వేస్తాను, వస్తాను లబ్ధిదారుడు ఖచ్చితంగా చెప్తాను. దీనిలో ఎలాంటి అవినీతి జరగడం అనేది అది ఏం లేదు. ఓకే సార్, ఇప్పుడు అలాగే ఇంకొక అంశం పరిశీలిస్తే ప్రధానంగా ఇప్పుడు ఈడీ అటాచ్మెంట్ చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అంటే నాయకుల్లో కూడా ఒక రకమైన అభద్రతా భావం నెలకొన్నది అని పత్రికలు వచ్చిన కథనాలు, వీటి పట్ల మీరు ఎలా పరిగణిస్తారు? ఆల్రెడీ ఇదివరలోనే దాదాపు 350 కోట్ల ఈడీ అటాచ్మెంట్ ఫస్ట్ ఫేజ్ జరిగింది, సెకండ్ ఫేజ్ 724 కోట్ల దాకా జరిగినది, 754 కోట్లు ఇది సెకండ్ ఫేజ్. దీని పట్ల నాయకుల్లో అభద్రతా భావం నెలకొనింది, కార్యకర్తల్లో నెలకొంటా ఉంది, భవిష్యత్తు ఏంటి, మీరు ఎలా ఉంటుందని భావిస్తున్నారు? అంటే ఈడీ అనేది జగన్ ఆస్తులు చెప్తే అనేది ఈ రోజు కరెక్ట్ కాదు.
ఎందుకంటే గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కాంగ్రెస్ నాయకత్వంలోనే అది జరిగింది. కేసులు పెట్టారు, కాంగ్రెస్ నాయకత్వంలోనే జైలు పోయాడు, కాంగ్రెస్ నాయకత్వంలో వచ్చాడు. ఈరోజు చంద్రబాబు పైన చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈడీ అనేది సంబంధించింది సెంట్రల్, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఈరోజు బీజేపీ పార్టీ ఉంది, ఎవరైనా సెంట్రల్ పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళకి దగ్గర వాళ్ళకు సంబంధించిన ప్రకారం వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ తీసుకొని వాళ్ళ దగ్గర అక్రమ ఆస్తులు ఏదైనా ఉంటే వాళ్ళు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని దానిపైన ఎలాంటి చట్టబద్ధత చర్యలు తీసుకోవాలో, చట్టంలో ఏమి ఉండాలో, చట్టంలో ఎవరు చుట్టం కాదు కదా, చట్టం అందరికీ ఒకటే, ఎవరు నేరం చేస్తే చట్టం చట్టమే, చట్టం ప్రకారం ఏ విధంగా ఎవరు నేరం చేసినా కూడా అరుపులు అనేసి వాళ్ళు పని చేసుకుని పోతారు. చంద్రబాబు విమర్శించినప్పుడే ఈడీ ముందుకు వస్తుంది, చంద్రబాబు విమర్శించినప్పుడు ఈడీ ముందుకు వస్తుంది. వాళ్ళే ముందుగా చెప్తా ఉంటారు, తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రులే చెప్తా ఉంటారు. మొన్న ఒక మంత్రి అంటాడు, యనమల రామకృష్ణ గారు 2-3 రోజుల్లో మీ సాక్షిని మూసేస్తారని అంటారు, అందులోకి ఈడీ వస్తుంది. తెలుగుదేశం పార్టీ నడిపిస్తా ఉంది, ముఖ్యమంత్రి నడిపిస్తా ఉన్నారు. మీరు ముందుగానే చెప్తున్నారు ఈడీ రేపు మనాడు వస్తుంది అంటారు, ఈడీ వచ్చి నోటీసులు ఇస్తుంది. ఈడీ వల్ల ఏమి ఇబ్బంది లేదు, ఈడీ అనేది కేసులు పెడితే ఎవరైనా విచారిస్తారు, రేపు కేసులు పెడితే ఎవరిపైన విచారిస్తారు. ఈడీ వల్ల ఏమి ఇబ్బంది లేదు, సెంట్రల్లో మీరున్నారు, సెంట్రల్లో మీరుండి నడిపిస్తున్నారు, నడిపించినా కూడా ఏం కాదు. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్కన ఉన్నారు, ఏమి కాదు. ఈడీ అంటే ఆస్తులు అమ్ముకోకూడదు అన్నారు, కానీ ఏమి తప్పు చేసినట్టు కాదు. ఎత్తుకుంటే ఇప్పుడు అమరావతి భూములు కాడ నుంచి ఓటుకు నేటి కాసుకా నుంచి మిమ్మల్ని అందరినీ జైల్లో పెట్టాలా, ఏమి అవన్నీ ఉంటాయి. అడ్డంగా దొరికిపోయారు డబ్బులతో. జగన్మోహన్ రెడ్డి అమర రూపాయి కూడా అమరికి ప్రజల సొత్తు తినలేదు, ఓటుకు ఎమ్మెల్యేలు 30 కోట్లు 40 కోట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి కొనలేదు. మేము మొత్తం డబ్బులు ఖర్చు పెడతాం ఎమ్మెల్యేలకు, మీరు ఊరు పెట్టారు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది, మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది. అమరావతి రియల్ ఎస్టేట్ కంపెనీ తెలుగుదేశం పార్టీ, అవును అవును, మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు 100 ఎకరాలు కొనేసి ఈరోజు మేమే పార్టీలను మూసేస్తామనేసి స్థాయికి వస్తున్నారు. మీరు 128 మీటర్లు గ్లోత్ తవ్వి 128 మీటర్ల పిల్లర వేసిన సంస్థ ఎక్కడా లేదు, చరిత్ర లేదు. భూకంపం కాదు కదా, ఏమొచ్చినా కూడా సరే 128 మీటర్లు అందుకే వంగిపోతాడు, కుంగిపోతాడు. అప్పుడు ఆ పిల్లలు కూడా తాత్కాలిక సచివాలయం ఊరికి మీరు చెప్పిందే తాత్కాలిక సచివాలయం అనేసి, అంటే తాత్కాలిక మీరు చెప్పిందే తాత్కాలిక సచివాలయం అనేసి పోదాని కాదు, వేరే రకరకాల ఉపయోగించుకుంటాదండి. ప్రస్తుతానికి ఇంకా బాగా కట్టాలి, ఇంకా బాగా చేయాలనేసి ఆలోచన ఉంటుంది. బాగా కట్టమనే చెప్తున్నాం మేము, నిశ్చయం దోసుకోవాలని చెప్పుకోలేదు. ఒక మంత్రి 100 ఎకరాలు కొనుక్కొని వాళ్ళ భార్య పేర్లతో కొడుకుల పేర్లతో అవినీతి రాజధాని కోఆపరేషన్ చేస్తున్నారు. ఎందుకు రాజధాని కట్టడానికి అభ్యంతరం లేదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ముఖ్యమంత్రి ఉంటాడా, చంద్రబాబు బతికిన ముఖ్యమంత్రి ఉంటాడా, రేపు జగన్ కావచ్చు, రేపు రాజేంద్ర కావచ్చు, ఇంకోరు కావచ్చు ముఖ్యమంత్రి, అందరికీ ఉపయోగపడేది కదా రాజధాని. మీరు ఎందుకు సహకరించరు? సహకారం రాజధాని కట్టడానికి మాకు అభ్యంతరం లేదు. రాజధాని పేరుతో భూదందాలు చేస్తా ఉన్నారు మంత్రులు ఎమ్మెల్యేలు, వాళ్ళ కుమారుల పేర్లతో 100 ఎకరాలు కొంటా ఉన్నారు. మొత్తం మంత్రులే వ్యాపారాలు చేస్తా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులే వ్యాపారాలు చేస్తా ఉన్నారు, రైతులను మోసం చేసి. ఒకటి ఇప్పుడు ప్రధాని గారు అంటే ఈడీ అటాచ్మెంట్ చేయడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటి? రాజకీయానికి ఈడీకి సంబంధానికి దానికి సంబంధం లేదు. రాజకీయ పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీలో తప్పుడు కేసులు వేసిన వాళ్ళు వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులు పెట్టిన వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు. శంకర్రావు వేసినాడు కేసు, కిరణ్ కుమార్ రెడ్డి సహకారంతో, చంద్రబాబు సహకారంతో జగన్మోహన్ రెడ్డి ప్రజారోదన జరుగుతుంది అనేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనగదొక్కాలని ఉద్దేశంతో చేసినారు. కొంచెం ఉండండి, చంద్రబాబు ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలు కూడా మేనేజ్ చేశాడు కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ పెద్దపడింది, సోనియా గాంధీ పరిస్థితి ఏమైంది, శంకర్రావు ఏమైనాడు, జగన్మోహన్ రెడ్డి విమర్శించిన వాళ్ళు ఇబ్బంది పెట్టిన వాళ్ళంతా ఇబ్బందులు పడతా ఉన్నారు. చట్టం పని తను చేసుకుపోతుంది. ఈడీ అటాచ్మెంట్ వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమి ఇబ్బంది లేదు, జగన్మోహన్ రెడ్డికి ఏమి ఇబ్బంది లేదు. దాని మీరే చెప్పినారు కదా, చట్టం చేసుకుపోతా ఉంటుంది. అటాచ్మెంట్ అంటే ఏం ఆస్తులు ఏమి పెరుక్కోరు, అది కేసులు జరుగుతూ ఉంటాయి. ఆ ఈడీ అటాచ్మెంట్ అంటే అమ్ముకోకూడదు, క్రయ విక్రయాలు చేయకూడదు. కేసు ఉన్నప్పుడు మేము కూడా ఎవరి మీద కేసు పెడితే ఆ కేసు తేలేంత వరకు ఏమన్నా మనం ఏదైనా ఒక గుడిసె వేసుకుంటాము, అది పేదలకు గుడిసెలు వేస్తాము, ఆ గుడిసెల్లో కొట్టకూడదు అనేసి వాళ్ళు కష్టపడేసినట్టుగా కేసు
స్టేటస్ కో ఇస్తున్నా, మరి స్టేటస్ కో కానీ ఇప్పుడు ఏమి ఇబ్బందులు అయిపోలేదు, ఏదో అనుకునే కొన్ని పేపర్లు రాసేస్తే ఇది అయిపోతుంది. అక్రమాస్తులు అందరూ అక్రమాస్తులు సక్రమంగా ఉండేది, సక్రమంగా ఇప్పుడు రాజధాని భూములే ఒక అక్రమాస్తి. రాజధాని భూములు ప్రజలు నోరు కొట్టి, రైతులు నోరు కొట్టి 100,000 ఎకరాలు రాక్కొని తెలుగుదేశం పార్టీ నాయకులే కొంతమంది చేతుల్లోనే అట్నే పర్వతాల్లాగా లేపేస్తా ఉన్నారు. సార్ మీరు చెప్పండి సార్, ఇవాళ ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఎలా ఉంటుందని భావిస్తున్నారు మీరు? రాష్ట్రంలో ఉండే ఈ రోజు ఉండే పరిస్థితి ప్రభావం చూస్తే రోజు రోజుకి ఇప్పుడు గతంలో చూస్తాం, ఇప్పుడు ఆరేళ్ళు కూడా జగన్ గారి ఆస్తుల పైన హఠాస్తి అవ్వడం, ఈడీ రావడం, ఈ సిబిఐ పోవడం, సిబిఐ కాదంటే ఈడీ వెళ్ళి సమస్య, ఈడీ సమస్య అనేది చాలా ఉంటుంది. సిబిఐ నుంచి మిస్యూజ్ చేసి కూడా ఈడీ నుంచి చాలా కష్టం, ఎందుకంటే అది అంత అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే ఈరోజు అన్ని ఆస్తులు కూడా వచ్చేసి ఏదో డూడు బస్ అని అనరు, పూర్తి అవగాహనతో, ఎందుకంటే వాళ్ళ పైలు కూడా పూర్తి అవగాహనతో పూర్తి లెక్కలతో వచ్చి ఇది ఎస్ ఇది కరెక్ట్ అయిన అవినీతి జరిగింది, దీని ప్రకారం దీని గురించి సంబంధించిన మీరు అంతా తీసుకోవాలని దానికి వాళ్ళు చేయడం జరుగుతుంది. అది ఇప్పుడే కావచ్చు, ఇది ముందయింది, ఇంకా ఇప్పుడు ఏమవుతుందో తెలియదు. దాన్ని బట్టి దాని పరిస్థితి ప్రకారం అనవసరంగా ఇప్పుడు అనవసరమైతే ఎవరన్నా 8 నెలలు జైల్లో ఉంటారంటే అనవసరం కేసు పెడితే 8 నెలలు జైల్లో ఉంటుందా? కాబట్టి అది ఎందుకంటే వాళ్ళకు జగన్ గారి దగ్గర అయితే వకీలు లేరా, న్యాయవాదులు లేరా, జడ్జీలు లేరా, ఏమన్నా సామాన్యమే కాదా? అట్లనే కాదు, చట్టంలో కొన్ని ఉంటాయి కాబట్టి చట్టం మనకేమి లే, అది ఏమవుతుందని అనుకునేటప్పుడు కష్టమవుతుంది. కాబట్టి చట్టాన్ని అనుసరించిపోతే అది ఎవరికైనా కూడా బాగుంటుంది. మీరు చెప్పండి, మీరు ఎలా భావిస్తారు? వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంకలు గుద్దుకుంటా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టేస్తారు, మనకేమి తిరిగి లేదనేసి ఈరోజు ఎమ్మెల్యేలు ఎంత కొనడం, అంత భయం లేకుండా 30-40 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేకి వెళ్ళాల్సిన అవసరం లేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళని కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసేయండి అని మాట్లాడడం వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయాలని టార్గెట్లు పెట్టి చేస్తున్నారు, ఎమ్మెల్యేలు కొంటా ఉన్నారు, కానీ ప్రజలు చూస్తా ఉన్నారు. ఇప్పుడు రేపు జరగబోయే కార్పొరేషన్ ఎలక్షన్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అవునవును, లేనప్పుడు 30-40 కోట్లు ఇచ్చి గెలవాల్సి కొనాల్సిన అవసరం లేదు. బెదిరించి తప్పుడు కేసులు పెట్టి, SC ST కేసులు పెట్టి ఎవరు ఏ నాయకుడికి టార్గెట్లు పెట్టి చేస్తా ఉన్నారు. అవును, భూమా నాగిరెడ్డి పైన SC ST కేసు పెట్టి, DSP SC DSP కేసు పెట్టి బెదిరించి అవును లెక్క పెట్టుకుంటే చట్టం చేతుల్లో తీసుకోరు. అవునవును, తెలుగుదేశం పార్టీ కూడా అధికారం కాబట్టి ఉన్నారు, అధికారం లేకపోతే అందరూ అంటే వాళ్ళ వాళ్ళు కూడా ఆపరేషన్ ఆకర్ష్ అని ఫస్ట్ ప్రవేశపెట్టింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. అక్కడ నుంచే కదా స్టార్ట్ అయింది, అది వేరు. ఇప్పుడు డబ్బులు పెట్టి ఊరు రాకుండా అయ్యేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడేసరికి ఆయనే చెప్పినారు, నేనే అందరికి ఎలక్షన్ లో డబ్బులు ఖర్చు పెడతాననేసి, నేనే డబ్బులు ఖర్చు పెట్టి గెలిపిస్తాననేసి ఆయనే చెప్పినాడు. ఆ మాదిరిగా అవినీతి ఆ మాదిరి జరుగుతా ఉంది, విపరీతమైన అవినీతి. మీ అవినీతి తప్పించుకునేదానికి ఆల్రెడీ కేసు నడుస్తా ఉండేదాన్ని మళ్ళా ఈడీ అనేసి 248 కేసులు జగన్మోహన్ రెడ్డి కేసు ఇక్కడ ఒక కేసు అన్ని స్టేల్ తెచ్చుకున్నారు కాబట్టి జరిగిపోతా ఉంది. మాకు అవసరం లే, నిరూపించుకుంటాం. ఎందుకు స్టేల్ ఎందుకు తెచ్చుకోవాలా? రాజకీయ నాయకుల్లో సక్రమంగా వ్యాపారం చేసి ట్యాక్సులు కట్టిన ఒక జగన్మోహన్ రెడ్డి గారి, మిగతా వాళ్ళంతా రాజకీయ పని కూడా ఉపయోగించుకొని ట్యాక్సులు ఎగ్గొట్టి భూములు దోచుకొని ఇప్పుడు ప్రధానంగా వైసీపీలో ఇప్పుడు ఇది మేధో మదనలాగా స్టార్ట్ అయింది. అంటే పార్టీ భవిష్యత్ ఏంటి, ఏంటి ఎలాంటి మూవ్ చేయాలి అనేది ప్రధానంగా ఒక చర్చ స్టార్ట్ అయింది. దీని పట్ల వాళ్ళల్లో రాను ఆత్మస్థైర్యం కూడా కొరవడే ఆత్మస్థైర్యం కూడా సన్నగిలింది పార్టీ పట్ల. దీన్ని ఎలా భావిస్తున్నారండి? అదే సార్, ఇప్పుడు ఉండే పరిస్థితులు ఎలా అంటే, మనం
అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి అటు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, ఎవరిని రానిలేదు. అంటే పరిస్థితి అంతా సీరియస్ అవుతుంది. ముఖ్యమంత్రి కూడా నాయకత్వం కాబట్టి నేను ఒక సంవత్సరం అవుతాను అపాయింట్మెంట్ దొరికి సార్ అనేసి ఆయన స్వయంగా చెప్తున్నాడు మైసూర్ రెడ్డి గారే. అలాంటిది ఇంకా మీరు ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లా ఉంటుంది, కార్యకర్తల పరిస్థితి ఎట్లా ఉంటుంది వాళ్ళు అర్థం చేసుకోవాలా. ఈ రోజు ఉన్న పరిస్థితులు ఏమిటంటే ఈ జరిగిన గతంలో జరిగిన అవినీతి దీనిపైన ఈడీ రావడం వీళ్ళు రావడం వాళ్ళు చేసి వీళ్ళల్లో కూడా ఆందోళన ఏర్పడింది. మన పరిస్థితి ఏంది, మనం ఏమన్నా రేపు మనపై ఇబ్బందులు పాలవుతాము, మన ఉండే జాగ్రత్తలు మనం ఉంటాము, మనం ఎప్పుడొకసారి ప్రజలకు ఏదో మంచి చేయాలనుకుంటే మనం రాజకీయాలకు వచ్చినా మనం వాళ్ళు ఆ విధంగా మనం పోదామనేసి వాళ్ళ ఆలోచనలు మారుతారు. తప్పితే ఎవరు పిలిస్తేనో ఎవరు వస్తేనో అంటే అంత అవసరం కూడా ఏముంది. ఈరోజు నరేంద్ర మోడీ ఎవరు వాళ్ళు దింపుతారు, చంద్రబాబు దింపేదారు, ఐదేళ్ళు ఎవరు వాళ్ళు అవుతుంది. రేపు మళ్ళీ ప్రజలే దింపాలి, మేము వైకాపా దింపదు, కాంగ్రెస్ దింపదు, బీజేపీ దింపదు, రేపు ప్రజలు దింపాలి, చంద్రబాబు దింపాలంటే ఆ ప్రజలు మొత్తం కూడా చంద్రబాబు చుట్టూ ఉన్నారు. ప్రజలు చంద్రబాబు అభివృద్ధి కోరుకుంటున్నారు, చంద్రబాబు మేలు కోరుకుంటున్నారు ఈరోజు. కాబట్టి రేపు 2019 వచ్చినప్పుడు ప్రజలు ఇది ఆ రోజు ప్రజలు ఎవరు తీర్పిస్తే వాళ్ళు ఆ రోజు అధికారులకు వస్తారు. అది ప్రజలకే ప్రజలకు వదిలేస్తున్నాం, అది ప్రజలకు తెలుసు. కాబట్టి ఈరోజు గతంలో లాగా కాదు కదా, ఈరోజు దాదాపు 100% చదువుకున్నట్టు ఉన్నారు ప్రజలు, ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. రేపు కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా ఏ పార్టీకి చూద్దాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండంగా మైలేజ్ ఉంది. ప్రజలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ గెలిచే ప్రసక్తే లేదు. ఎవరికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులు ఇవన్నీ చట్టాలు చూస్తాయి. మీరు పరిపాలించండి, పేదలకు న్యాయం చేయండి, రేషన్ కార్డులు ఇవ్వండి. జన్మభూమి కమిటీలో ఎన్నో రేషన్ కార్డులు పెట్టినారు, పెన్షన్లు పెట్టినారు, తిరిగి అన్న రామచంద్రాన్ని ఆఫీసు చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఇంతవరకు రేషన్ కార్డులు లేదు, పెన్షన్ లేదు, ఈ మరిగా పాఠశాలల సౌకర్యాలు లేవు, పాఠశాలల సౌకర్యాలు ఇవన్నీ ఉన్నాయి. అవేమి చేయకుండా ఆ అభివృద్ధిని పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డిని ఈ రాజకీయ పక్కదారి పట్టించేస్తా ఉన్నారు. ప్రతి కోర్టు కేసు కేసు మాట్లాడదాం అటు నుంచి. మున్సిపల్ ఎలక్షన్ వస్తే మున్సిపల్ ఎలక్షన్ లో ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం అందరూ కట్టుబడి ఉంటాం. అదే మీకు అధికారం ఇస్తారా లేదు మాకు అధికారం ఇస్తారా అని ప్రజలు ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు మాట్లాడలేదు. కానీ ఎంతసేపు జగన్మోహన్ జగన్ స్మరణ చేయడం తప్ప ఇంకేమీ లేకుండా పోతాం. ఎంతసేపు ఉసుక్ అంటే జగన్మోహన్ రెడ్డి మీద లేసేది, జగన్మోహన్ రెడ్డి తిట్టేది, జగన్మోహన్ రెడ్డిని అవమానంగా మాట్లాడేది, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలను అవమానంగా మాట్లాడేది, ఇదే పనిగా పెట్టుకుంటున్నారు. కానీ ఏదన్నా పేదవానికి న్యాయం చేద్దాము, ప్రజలకు న్యాయం చేద్దాము. చింతమనేని ప్రభాకర్ ఆడవాళ్ళు ఈడ్చి కొడితే, ఎంఆర్ వాళ్ళు ఈడ్చి కొడితే, జుట్టుబట్టి లాక్ కొడితే, తంతే అవన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ లక్షణాలు అవి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, అభివృద్ధికి ఎవరు సహకరించుకోవడం లేదు. అభివృద్ధి పేరుతో అవినీతి జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు అవినీతిలో కూరుకుపోతున్నారు. రాజధాని పేరుతో భూములు అమ్ముకుంటున్నారు. అభివృద్ధి కట్టే రాజధాని మేము అభివృద్ధికి అడ్డం కాదు, అడ్డం కాదు. దాని పేరుతో అవును. ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే ఎవరెవరు కొడుకు మీరు కేసు మీరు విచారణ సిబిఐ విచారణ నేర్పించండి. మీరు గవర్నమెంట్ మీది, బీజేపీ నాయకులు మేము చెప్తే మీరు వేస్తారా? మేము చెప్తే ప్రధానమంత్రి వేస్తాడా? మేము అధికారంలోకి వచ్చినప్పుడు విచారణ చేపిస్తాము, ఇప్పుడు మేము చెప్తే మీరు వింటారా? మీరు వేపించుకోవాలి. ఈ రోజు మీరు పరిపాలన పెట్టండి, మీరు కేసులు పెట్టండి, ఏ ఆధారం చూస్తే పెట్టండి. మొన్న ఇచ్చారు కంప్లైంట్లు, ఏమని అరెస్ట్ చేసేవాళ్ళు చంద్రబాబుని అసెంబ్లీలో కూడా దీని మీద చర్చ జరిగింది. కానీ ఆధారం లేదని కదా పక్కన మళ్ళీ అవును. అసలు మాట్లాడిస్తా ప్రతిపక్షాన్ని గొంతు నొక్కుతా ఉంటే రాంబాబు గారు నిన్న వచ్చేసి ఆయన 13,000 కోట్లతో కోడెల శివప్రసాద్ అనే అన్నాడు. అంటే 2 ఏళ్ళ నుంచి ఎలక్షన్ అవును ఆయనే చెప్పినాడు. 12.5 కోట్లు నాకు ఖర్చు అయింది ఈ మార్గ అయితే ఎట్టనేసి స్పీకరే బాధపడ్డాడు. మీరు చెప్పిందని మేము సమాధానం చెప్తా ఉన్నాము. ఎవరు ఖర్చు పెడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎట్ట అవినీతి ఉండాది, అవినీతిని ఎట్టా మీరే స్వతంత్రంగా బయటపెట్టారు. ప్రధానంగా వైసీపీలో ఒక రకమైన చర్చనే స్టార్ట్ అయింది ఇలాంటి దీనివల్ల. ఈ నిన్న జరిగినటువంటి 754 కోట్ల అటాచ్మెంట్ వల్ల
దీని పట్ల కార్యకర్తల్లో కూడా ఒక రకమైన అభద్రతా భావం ఉంది. ఏమీ లేదు అభద్రపర్వతం మీరు సృష్టిస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అభద్రపర్వతం చెప్తా ఉంటారు, కానీ ఏమి ఇబ్బంది లేదు, ఏమీ కాదు. అది కుట్ర రాజకీయాలతో జరుగుతూ ఉంటుంది. కుట్రతో కేసులు వేసినప్పుడు దాన్ని ఎవరైనా విచారణ జరిపించాల్సిందే. విచారణలో నిర్భయంగా అసలు ఎలాంటి దోషం లేకుండా జగన్మోహన్ రెడ్డి ఆ కంపెనీలో బయటపడతాయి. దానివల్ల మీకు ఏమి ఇబ్బంది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి ఇబ్బంది పడదు. అందరూ కార్యకర్తలంతా కూడా సైనికుల్లాగా పనిచేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్తాం, కానీ వెనకడు చేసే ప్రసక్తే ఉండదు. దాని గురించి తెలుగుదేశం పార్టీ నాయకులు బాధపడాల్సిన అవసరం లేదు. అదే కుట్రతో కేసులు వేసినారు, ఈ రోజు జైలలిత అయితేనేమి, ఎంతో మంది కేంద్రం అధికారంలో ఉండాలి, ప్రతిపక్షాల మీద ఇరికించడం, జైల్లో పెట్టడం సర్వసాధారణం. రేపు గవర్నమెంట్ వస్తే వాళ్ళకు కూడా ఇబ్బందులు తప్పవు, అవి కూడా జరుగుతాయి. ఎవరైనా బీజేపీ వాళ్ళు వచ్చినా, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా, తెలుగుదేశంలో వచ్చినా ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు ఇరికించడం సర్వసాధారణము. అదే కాంగ్రెస్ పార్టీ మాటేనుంటే ఆ రోజు వాళ్ళు కన్నీళ్లు పెట్టుకోకుండా వాళ్ళ మాటేనుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేవాడు, బాగా అభివృద్ధి చేస్తుండేవాడు, ప్రజా కార్యక్రమం. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి రోసాయి ఉన్నప్పుడే అప్పుడు వాళ్ళ మాటేనుంటే వాళ్ళు ఇదే ఉండదు. ఇప్పుడు కూడా ఏకైక భారతదేశంలో అత్యంత ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి, అంత ఎక్కువ స్థాయిలో గెలిచినాడు. దాన్ని కూడా మీరు కూల్చేయాలనేసి తెలుగుదేశం పార్టీ కుట్రలు పంతా ఉంది. జగన్మోహన్ రెడ్డిని నిర్వీర్యం చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నిర్వీర్యం చేయాలంటున్నారు. కానీ ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్కన ఉన్నారు, ఏమి ఇబ్బంది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ కాదు, ఇంకా మరింత పుంజుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి ఏమి మీ బెదిరింపులు భయపడకూడదు. ఒళ్ళంతా గుండు కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేఫ్గా ఉంటుంది, ఇంకా బలపడుతుంది. మీరు చెప్పండి సార్, ఇప్పుడు ప్రధానంగా అంటే పత్రికలన్నింటిలో కూడా ఒక కథనాలు వస్తున్నాయి, అభద్రతా భావం ఉంది ఇట్లా అని చెప్పేసి. వీళ్ళారంటే ఇది కుట్ర పూర్తిగా పత్రికలు రాస్తున్నారు అంటున్నారు. అది ఎంతవరకు నిజం లేదు? అంటే పత్రికలు వచ్చేది కుట్ర పూర్తిగా వస్తాయి అట్లా వాళ్ళు ఎవరు మునిగి పోతాము, గట్లో వాడి పడవ కూడా మునగలేదంటే ఇప్పుడు దారి దగ్గర పోతా ఉండే. ఏమంటే డాక్టర్ లేదు ఉన్నాడు చెప్తాను వాడు ఏమి లేదు, పోయేదానికి ఇంకా వాళ్ళు ఇంకా మేము పోతామని ఎవరు చెప్పుకోరు కదా. కాబట్టి అది సహజంగా వాళ్ళు చెప్పుకోవడం దానికి తప్పేం లేదు. ఎందుకంటే ఇంకా వాళ్ళు అది ముడిగే పడవ అనేది ఇప్పుడు క్లియర్గా జనాలు అర్థమవుతుంది. ప్రజలందరూ కూడా బాగా చూస్తున్నారు ఏం జరుగుతుందని, వాళ్ళే అవగాహనతో ఉన్నారు కాబట్టి దాన్ని ఎలాంటి డౌట్ ఏం లేదు. చూస్తాం ఏమి ఇబ్బంది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా రాబోయే ఎన్నికలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. 2019లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు, ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు ప్రధానంగా అలాగే జిల్లాలో నెలకొన్న విద్యా విధానం పట్ల, అంటే మామూలుగా ప్రైవేట్ కళాశాల దోపిడీ విధానం, ఫీజు దోపిడీ విధానం ఎక్కువ జరుగుతుంది. వీటి పట్ల అటు ప్రతిపక్షం కానీ ఇటు అధికార పక్షం కానీ ఏ విధమైన చర్యలు చేపడతామని భావిస్తున్నారు సార్? అంటే ప్రతిపక్షం కూడా స్పందించడం లేదు వీటి పట్ల. ప్రధానంగా విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడి పిలుస్తుంది, అలాగే బడి పిలుస్తుంది, ఇలాంటి రకరకాల కార్యక్రమాలు, మన బడి ఇలాంటి కార్యక్రమాలను చేపట్టింది. మీరు ఎలా పరిగణిస్తారండి? చాలా సంతోషం, ఎందుకంటే ఈ ప్రైవేట్ కాలేజీలు తట్టుకోలేకుండా ప్రభుత్వ స్కూల్లో పిల్లలు చదివి సార్ ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం చేస్తా ఉంది ప్రభుత్వము. సిపిఐ వచ్చి ఇంత త్వరగా బుక్స్ ఇచ్చిన చరిత్ర ఆంధ్ర రాష్ట్రంలో లేదు. అసలు అన్నం మధ్యాహ్న భోజనం సరిగా పెట్టడం లేదు. మధ్యాహ్న భోజనం సార్ ఒక నిమిషం. మన జీవకాండ్ లో ఒక జడ్పీ హై స్కూల్ ఉండాలి, ఒక జడ్పీ హై స్కూల్ 8 మంది విద్యార్థులు ఉన్నారు, కనీసం వాళ్ళకి అన్నం కూడా పెట్టడం లేదు. చాలా వరకు మెరుగు చేస్తున్నారు, బ్రహ్మాలో ఇంగ్లీష్ విద్య చెప్పిస్తున్నారు. మిమ్మల్ని అందరినీ కూడా మీరు ప్రైవేట్ స్కూల్స్ అండి వెళ్ళండి, గవర్నమెంట్ స్కూల్ చదవండి, అన్ని ఉచితంగా వస్తాయి, బుక్స్ ఉచితంగా వస్తాయి, మీకు ఫీజులు ఉండవు, ఇదే ఉండదు చదవద్దని చెప్తారు. లేదంటే తల్లిదండ్రులు ఏదో ఉద్దేశంతో వస్తానే ఇంగ్లీష్ రావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆత్రపడి కొన్ని కాలేజీలు చేపిస్తారు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు కానీ జగన్ గారు కానీ అందరూ కూడా వాళ్ళు తెలుగు మీడియం స్కూల్లో చదివిలోనే గవర్నమెంట్ స్కూల్లో రాజశేఖర డాక్టర్ ఎందుకు తెలియదు కదిందే, ఎక్కడ ఇంగ్లీష్ మీడియంలో పోలా. ఇంగ్లీష్ మీడియం 15 ఏళ్ళ నుంచి ఈ వచ్చే జనరేషన్కి ఈ సాఫ్ట్వేర్ ఇది చేసి కొంచెం ఇదైంది. కానీ వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద మేధావులందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివి నుంచి వచ్చిన వాళ్ళే. ఈరోజు కొత్తగా మనం గవర్నమెంట్ స్కూల్ తప్పబట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదు. గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఈరోజు వేల వందల మంది సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లు మధ్యాహ్న భోజనం అయితే ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకంలో ఒక జీవక మా జీవకంలో జడ్పీ హై స్కూల్ ఉన్నాయి, 8 మంది చదువుతా ఉంటే హరే రామకృష్ణ వాళ్ళకి ఇస్తే
వాళ్ళు 50 మందికి అన్నం పెడతారు. ఎందుకంటే పురుగులు అన్నం, గెడ్డగట్టిన అన్నం, నీళ్ళ సాంబారు, నీళ్ళ మజ్జిగ, వాళ్ళ కోడిగుడ్డు లేదు, అరటి పండు లేదు, ఏమీ లేకుండా ఈరోజు విద్యార్థుల జీవితాలతో సెలగాటం ఆడుతున్నారు. మీరు రండి, మీ ఛానల్ ద్వారా సర్వే చేయండి. 800 మందికి 50 మందికి అన్నం పెడతారు, మీ తవలంతా ఇంట్లోకి పెట్టింటా ఉంటారు. ఏమంటే గెడ్డగా అన్నం, పురుగులు అన్నం, కనీసం సన్నబియ్యం పెట్టండి ఆ పిల్లకాయలు విద్యార్థులు ఆరోగ్య పడి దాన్ని కూడా పట్టించుకోవడానికి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉండాలి. ఆయన వ్యక్తిగతం కాదు, ప్రజలు పిల్లలు పిల్లలకు సౌకర్యార్థం అనేసి వీళ్ళకి ఇస్తాను వాళ్ళకి ఇచ్చారు. వారు నీళ్ళ సాంబారు రైస్ బార్ అంటే ఖచ్చితంగా రేపు ఈరోజు అవసరమైతే లోకేష్ దృష్టి కూడా తీసుకెళ్ళి మా ఎమ్మెల్యే దగ్గర ఫోన్ నెంబర్ తీసుకెళ్ళి ఖచ్చితంగా దానిపైన ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కోసం ఆహార పదం కాబట్టి అలాంటి లోపతలు వస్తే మిత్రులు 800 మంది పిల్లకాయల పేరు చెప్పి 50 మందికి పెడతానారు, అది కూడా తినలేకుండా పడేస్తా ఉన్నారు. పాపం కనీసం బిడ్డలకు అన్నం ఆరోగ్యాలు కాపాడండి, బిడ్డలకు మంచి అన్నం పెట్టండి. ఎంత బాధ వేస్తుందంటే కన్నీళ్ళు పెట్టుకోవాల్సిన పరిస్థితులు. మీరు రండి, మనం వెళ్దాం. ఇదంతా ప్రజలకు పిల్లలకు సంబంధించి ఆరోగ్యం సంబంధించి కాబట్టి మనందరం కూడా ఖచ్చితంగా పాటించాలి. ఇది ఇవాళ మీడియా వచ్చే కార్యక్రమం. ఇవాళ మీడియా వచ్చే పత్రికలో వచ్చిన కథనాల మీద పాల్గొని ప్రధానంగా విశ్లేషణ చెందడానికి ప్రధానంగా సరిత నాగరాజు గారికి అలాగే రాజేంద్ర గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ మీడియా వచ్చే కార్యక్రమం ఇంతటితో సమతం. రేపు ఇదే సమయానికి జరిగే మీడియా వచ్చే కార్యక్రమాలు మళ్ళీ మరో అంశంలో కలుస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.